హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ స్వంటిల్లు ఈరోజు నేను ఉలవచారు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది నేను రెస్టారెంట్ స్టైల్లో డబల్ మసాలాతో చేశానండి స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు దీన్ని చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పాన్ పెట్టుకొని ఒక రెండు నల్ల యాలికలు ఒక ఎనిమిది లవంగాలు ఒక రెండు అనాస పువ్వులు దాల్చిన చెక్క ముక్కలు బిర్యానీ ఆకు మూడు ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక వన్ స్పూన్ మిరియాలు ఒక వన్ స్పూన్ సోంపు వేసుకుని మీడియం ఫ్లేమ్లో దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత మిక్సీ జార్లోకి ఒక ఇరవై యాలికలు ఒక సకం జాజికాయ ఒక రెండు జాపత్రి వేసుకుని విడిగా దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాను కూడా విడిగా మిక్సీ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి తర్వాత ఒక వన్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను దీన్ని నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి తర్వాత దీనికి ఒక టూ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంటున్నా వేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ కారం ముందుగా చేసుకున్న యాలికలు జాజికాయ ఉంది కదా ఆ పౌడర్ వేసుకుంటున్నాను తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకుని తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి తర్వాత ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక వన్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక హాఫ్ లెమన్ పిండుకుంటున్నాను తర్వాత ఒక ఎనిమిది లవంగాలు దాల్చిన చెక్క ముక్క షాహీ జీరా ఇంకా ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు ఒక వన్ కప్ పెరుగు వేసుకుంటున్నానండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఇవన్నీ వేసుకుని లాస్ట్ని ఒక హాఫ్ కప్ రోజ్ పెటల్స్ వేసుకుంటున్నానండి ఇవి ఎండినవి తర్వాత ఒక టూ స్పూన్స్ వాటర్లో సాఫ్రాన్ వేసుకుని వేసుకున్నాను తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని లాస్ట్ని కొత్తిమీర కూడా వేసుకోవాలి దీనిలో నేను పుదీనా వేసుకోవట్లేదండి ఉల్వచార్ బిర్యానీలో పుదీనా బాగోదు సో నేను ఇందులో వేసుకోవట్లేదు తర్వాత అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ దీన్ని మ్యారినేట్ చేస్తే సరిపోతుంది ఇది డబల్ మసాలా అండి మీకు ఇంత మసాలా వద్దు అనుకుంటే హాఫ్ చేసుకుని వేసుకోవచ్చు తర్వాత ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నానండి అంటే కేజీ రైస్ తీసుకుంటున్నాను తీసుకుని దీన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుంటున్నాను బాస్మతి రైస్ని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలండి తర్వాత పాన్ పెట్టుకుని ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక ఎనిమిది నుంచి పది జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి దీన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని వేగనివ్వాలండి ఇది ఇలా స్లోగా ఫ్రై అవుతూ ఉంటుంది ఇది ఫ్రై అయ్యే లోపు మనం రైస్ని ఉడికించుకుందాం తర్వాత ఒక టూ లీటర్స్ వాటర్ వేసుకుని దానికి షాహీ జీరా లవంగం యాలికలు అన్నీ మసాలా లవంగాలు అన్నీ వేసుకుని సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి వేసుకుని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇది వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇలా వాటర్ అనేది బాయిల్ అయ్యాక నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఈ రైస్ అయ్యేలోపు చికెన్ని చూసుకుందాం చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉలవచారు వేసుకుంటున్నానండి కేజీ బిర్యానీకి కేజీ చికెన్కి ఒక పావు కిలో ఉలవచారు ఇది నేను షాప్లో కొన్నది రైస్ అనేది ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇలా పైన లేయర్ కింద వేసుకోవాలి ఇలా లేయర్స్ వేసుకుని కొంచెం కొత్తిమీర దానికి కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని కొంచెం పాలల్లో కుంకంపు వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ పాలల్లో వేసుకొని ఇలా పువ్వు వేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో తర్వాత ముప్పై నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఇలా పొడి పొడిగా వస్తుంది బిర్యానీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు చికెన్ ఉడికిందా లేదా అనేది మీకు ఉడకలేదు అనుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవచ్చండి అంతేనండి ఒలవచారు చికెన్ బిర్యానీ వేడివేడిగా రెడీ అయిపోయింది చూసారు కదా డబల్ మసాలాతో ఉలవచారు చికెన్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకా నా రెసిపీ మీరు ఫాలో అవ్వాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకా నా రెసిపీస్ మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు Thanks for watching!